గురుదేవ మహేశ్వర మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నా, మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ వినాయక చవితి వచ్చేసి 2020-21 వినాయక చవితి. అండ్ 2020లో అయితే నేను వినాయకుడిని పెట్టలేదు, 2019లో అయితే పెట్టాను. అండ్ వినాయక చవితికి లైక్ మెయిన్గా మనకు కావాల్సింది పత్రి కదా. ఇది వచ్చేసి కుషాయిగూడ టెంపుల్. కుషాయిగూడ చిన్న అమ్మవారి టెంపుల్ దగ్గరనే మనకు ఎవ్రీ ఇయర్ రెగ్యులర్గా ఇట్లా పత్రి పెడుతుంటారనమాట కుషాయిగూడలో. అడ్వాంటేజ్ ఏంటంటే, కుషాయిగూడ లో ఏ ఫెస్టివల్ వచ్చినా దానికి ఫెస్టివల్కి సంబంధించిన సామాన్లు అన్నీ కూడా అమ్ముతారనమాట. ఈ విషయంలో అయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎక్కడెక్కడికో దూరం ప్రయాణం చేసి అయ్యో లేదు దొరకలేదు అని ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు. వినాయక చవితి రేపనంగా వన్ డే బిఫోర్ నుంచే ఇట్లా అన్నీ ఫ్రెష్గా పెడుతూ ఉంటారు. అండ్ చింతకాయలు, ఎలక్కాయ అండ్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇంకా పత్రి అవన్నీ కూడా. అండ్ ఇది వచ్చేసి కుషాయిగూడ మెయిన్ రోడ్ అన్నమాట. 11:30-11:40 ఆ టైంలో నేను ఈ వీడియో అన్నది షూట్ చేస్తున్నాను. యాక్చువల్గా వినాయక చవితి బిఫోర్ డే నేను మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉండే లాస్ట్ 10 డేస్ నుంచి. సో మా హస్బెండ్ నన్ను పికప్ చేసుకోవడానికి వచ్చారు. ఇంకా సడన్గా ఇంకా ఒకటేసారి తీసేసుకుంటే బెటర్ కదా అని చెప్పేసి వినాయకుడు విగ్రహము అండ్ పత్రి అన్నీ కూడా నేను ఆ రోజే తీసుకున్నానమాట. అండ్ వినాయకుళ్ళని తీసుకునే ముందు నేనైతే ఎవ్రీ ఇయర్ ఎకో ఫ్రెండ్లీ వినాయకుడినే పెడతాను, లైక్ మట్టితో తయారు చేసిన వినాయకుడిని. బట్ ఏంటంటే ఈ కలర్ఫుల్ వినాయకుళ్ళు, పిఓపితో చేసిన వినాయకుళ్ళు ఏంటంటే చాలా కలర్ఫుల్గా ఉంటాయి, బాగుంటాయి. బట్ ఏంటంటే అది ఎన్విరాన్మెంట్కి మంచిది కాదు, వాటర్లో తొందరగా డైల్యూట్ అవ్వవు. కాబట్టి నేనైతే ఎవ్రీ ఇయర్ మట్టితో చేసిన వినాయకుళ్ళనే పెడతాను. అండ్ జస్ట్ చూడడానికి బాగున్నాయి కదా అని చెప్పేసి ఇవన్నీ కూడా కుషాయిగూడలోనే వినాయకుడిని సేల్ చేస్తున్నారనమాట. అందుకే ఒక చిన్న క్లిప్పింగ్ అనేది తీసుకున్నాను. ఈ పిఓపితో చేసిన వినాయకుళ్ళు చాలా డీటెయిల్గా, కలర్ఫుల్గా అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్నమెంట్ అండ్ వినాయకుడి చేతిలో ఏవైతే లైక్ ఉంటాయో థింగ్స్ అవి అండ్ ఎలుక వాహనుడు ఉంటారు కదా, అవి అన్నీ కూడా చాలా డీటెయిలింగ్గా ఉంటాయి. కానీ ఏంటంటే అది పిఓపి, అది వాటర్లో వేస్తే లైక్ డైల్యూట్ అవ్వదు. కాబట్టి నేను అసలు అవి తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించాను. సో మనం మట్టి వినాయకుల విషయానికి వస్తే, లైక్ ఎకో ఫ్రెండ్లీ వినాయకుల విషయానికి వస్తే డీటెయిలింగ్ అయితే ఇంత డీటెయిలింగ్ అయితే రాదు. బట్ ఏంటంటే అది చాలా మంచిది కదా, మనం వాటర్లో వేసినా తొందరగా డైల్యూట్ అయిపోతుంది, చాలా మంచిది కాబట్టి నేను తీసుకున్నాను. చూసారు కదా ఎక్కడ చూసినా. ఈ మధ్య అయితే కొంచెం లైక్ అందరికీ కూడా ఒక అవగాహన అయితే వచ్చింది, లైక్ ఎకో ఫ్రెండ్లీ వినాయకుళ్ళనే పెట్టాలి అని చెప్పి. పెద్ద వినాయకులను కూడా చాలా మటుకు ఎకో ఫ్రెండ్లీయే తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. అండ్ ఇవన్నీ కూడా ఈ చిన్న వినాయకుళ్ళు తలపాగా ఉంది కదా, ఇవి మట్టి వినాయకుళ్ళు అనమాట. అండ్ ఇది వచ్చేసి మళ్ళీ పిఓపి వినాయకుడు. ఇందులోనే నేను ఒక మట్టి వినాయకుడిని తీసుకున్నాను. అండ్ ఇంకా మట్టి వినాయకుడు అంటే ఈ మట్టి వినాయకుడు కిరీటం పెట్టుకొని ఉన్నది కదా, ఇవి వచ్చేసి లైక్ మ్యానుఫ్యాక్చర్ కోల్కతా నుంచి వస్తాయంట, ఇంపోర్ట్ చేసుకుంటారంట కోల్కతా నుంచి. ఇందులో ఇట్లా తలపాగా పెట్టుకున్నది ఒకటి అండ్ కిరీటం పెట్టుకున్నది ఒకటి ఉండే. అండ్ నేను 2019లో పెట్టిన వినాయకుడు వచ్చేసి ఇది. అప్పుడు కూడా సేమ్ లైక్ ఇట్లాగే పెట్టాను అనమాట. ఇది మేము పాత అపార్ట్మెంట్లో ఉన్న ఫోటో. అది 2020లో అయితే పెట్టకూడదు, అది ఎవరో చనిపోయారు ఆ రోజు పూజ చేయకూడదు అని చెప్పేసి అంటే వినాయకుడిని పెట్టలేదు. అండ్ 2021లో వచ్చేసి ఇది కుషాయిగూడ వినాయకుడు అనమాట. చాలా బాగుంటుంది, ఇంత పెద్దగా సెటప్ వేస్తారు. అసలు కుషాయిగూడ ఈ సెటప్ బ్యాక్ సైడే లైక్ మార్కెట్ ఉంటుంది అనమాట, వెజిటబుల్ మార్కెట్. చాలా బాగుంటుంది, ఎవ్రీ ఇయర్ చాలా పెద్ద వినాయకుడిని పెడతారనమాట ఇక్కడ. ఇది బస్ స్టాప్ బ్యాక్ సైడ్ ఇట్లా ఫ్లవర్స్ అమ్ముతున్నారు. నైట్ 11:40 కూడా ఇంకా చూడండి, రేపే కాదు ఇంకా వినాయక చవితి. సో ఇంకా అందరూ సెలబ్రేషన్స్ కోసము అన్నీ ప్రిపేర్ చేస్తున్నారు. అండ్ కొన్ని ఏమో ఇట్లా క్లోజ్ చేసే ఉన్నాయి. అండ్ మా హస్బెండ్ ఇక్కడ కార్లో వెయిట్ చేస్తున్నారు. నేను కుషాయిగూడ దగ్గర వచ్చేసి మెయిన్గా
మార్కెట్ దగ్గర తుమ్మికూర కోసం వెయిట్ తీసుకున్నాను అనమాట. కారు ఆపి తీసుకున్నాము. సో ఇంకా ఫైనల్గా తుమ్మికూర కూడా తెచ్చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి మా హస్బెండ్ అండ్ మా బాబు ఇద్దరు కలిసి వినాయకుడిని లైక్ పీఠం మీద కొన్ని బియ్యం పోసి అలంకరించి పత్రితో అంతా పెడుతున్నారు. నేను వచ్చేసి తోరణాలు కట్టుకున్నాను. అండ్ తోరణం కట్టుకున్న తర్వాత ఇంకా మిగతా రొటీన్ పూజ అన్నది కంప్లీట్గా చేసుకున్నాము. అండ్ అఖండ జ్యోతి వెలిగించాము. ఈ అఖండ జ్యోతి వచ్చేసి లైక్ మనం వినాయకుడిని ఎన్ని రోజులు పెట్టుకుంటామో అన్ని రోజులు డే అండ్ నైట్ వెలుగుతూనే ఉంటుంది. అండ్ నేను ఆ నైట్ షాపింగ్ చేసినాను కాబట్టి నాకు విడిపూలే దొరికాయి. అండ్ లైక్ ఇట్లా మాలలాగా అట్లా దొరకలేదన్నమాట. సో నాకు అది దొరకకపోవడం వల్ల ఇంకా ఈ గోల్డ్ చైన్ ఉంది నా ఇంకా బాబు కోసం తీసుకున్నాము. ఆయన ఇంకా వేసుకోలేదని చెప్పేసి ఫస్ట్ స్వామివారి మెడలో వేసి అట్లనే 3 డేస్ ఉంచిన తర్వాత నేను నిమజ్జనం చేసే ముందు తీసేసి ఇంకా బాబు మెడలో వేసాను అనమాట. సో ఇంక ఇది కొత్తది కదా అని చెప్పి డైరెక్ట్ దేవుడి మెడలోనే వేసాను. అండ్ ఇంకా నార్మల్గా విడిపూలతోనే మేము ఇట్లా అలంకరించుకున్నాము. అండ్ ఈ అఖండ జ్యోతి మాకు కంప్లీట్గా 3 డేస్ వరకు మేము అట్లనే ఉంచుతాం, దాన్ని అసలు కదిలియము. అండ్ నెక్స్ట్ వచ్చేసి డెకరేషన్ విషయానికి వస్తే నార్మల్గా ఇట్లా ఫ్లవర్స్తో డెకరేషన్ చేసేసి దానిపైనుంచి లైట్స్ డెకరేషన్ చేసినామన్నమాట. లైట్స్ నార్మల్గా మనం ఎవ్రీ ఇయర్ దివాళీకి అండ్ ఇట్లా డెకరేషన్ పర్పస్ మనం చేసుకుంటాం కదా, సో అట్లాగే వినాయకుడు చుట్టూ చేస్తే కూడా బాగుంటుంది అని చెప్పేసి చేసుకున్నాము. ఈ ఇంట్లోకి వచ్చాక మాకైతే ఇదే ఫస్ట్ వినాయక చవితి. పరబ్రహ్మ తస్మై శ్రీ గుర వే నమ. గాడ్ బ్లెస్ మమ్మీ, గాడ్ బ్లెస్ డాడీ, హెల్ప్ మీ ఆల్వేస్ టు మేక్ దెమ్ హ్యాపీ. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, గణపతి పాపా సూపర్ స్టార్. ఇంకా డైలీ ఆన్లైన్ క్లాస్లో లైక్ వాళ్ళ టీచర్ చెప్తూ ఉంటారు కదా లైక్ గాడ్ బ్లెస్ మమ్మీ, గాడ్ బ్లెస్ డాడీ, గాడ్ బ్లెస్ టీచర్స్, హెల్ప్ మీ ఆల్వేస్ టు మేక్ దెమ్ హ్యాపీ అని చెప్పి. సో మా హస్బెండ్కి కూడా అదే టీచ్ చేస్తున్నాడు అనమాట మా బాబు. అండ్ ఫైనల్గా అయితే పూజ అయిపోయింది. ఒక 30 నిమిషాల్లో పూజ అన్నది కంప్లీట్ చేసుకున్నాము. అండ్ వినాయకుడిని వచ్చేసి నేను ఎవ్రీ ఇయర్ మార్నింగ్ అవర్స్లోనే పెడతాను. లైక్ ఈ సంవత్సరం అనేది కుదరలేదన్నమాట. బిఫోర్ డేనే మమ్మీ వాళ్ళ ఇంటి నుంచి రావడము అండ్ 11:30కి బయట షాపింగ్ చేసుకొని రావడం వల్ల లైక్ నిద్ర సరిపోకపోవడం వల్ల నేను చేయలేకపోయాను. అండ్ మార్నింగ్ వచ్చేసి నేను ఈ ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేసుకొని ఈవినింగ్ అనేది వినాయకుడిని పెట్టుకున్నామన్నమాట. అండ్ ప్రసాదాల విషయానికి వస్తే ఫస్ట్ వినాయకుడికి ఏది పెట్టినా పెట్టకపోయినా అటుకులు, బెల్లము, కొబ్బరి కాయ అండ్ అరటి పండ్లు అంటే చాలా ఇష్టం అనమాట. సో వీటితోని స్టార్ట్ చేసిన తర్వాత లైక్ బియ్యం నూకతో ఉండ్రాలు తయారు చేస్తాను నేనైతే. అండ్ ఏ పండగ వచ్చినా చలివిడి, వడపప్పు, పానకం అయితే ఖచ్చితంగా చేస్తాను. అండ్ తుమ్మికూరతో పప్పు చేశాను అండ్ చింతపండు పులుసుతో పులిహోర కలిపాను అనమాట. అండ్ దద్దోజనం ఒకటి చేశాను. అండ్ ఇంకొకటి వచ్చేసి పాలతాలికలు కూడా వినాయకుడికి ఎంతో ప్రీతికరమైనవి, చాలా ఇష్టమైందనమాట. అండ్ స్వామివారి చేతిలో అయితే లడ్డు ఉంటుంది కాబట్టి ఇంకా చిన్న వినాయకుడి చేతిలో లడ్డు పెట్టలేమని చెప్పేసి మోతిచూర్ లడ్డు కూడా పెట్టేశాను అనమాట. ఓయ్ రక్షిత్, వాట్ యూర్ టేకింగ్ అమ్మా? లడ్డు తీసుకున్నావా? చిన్న బుజ్జ కనిపాయలు లడ్డు తీసుకున్నాడు. వావ్ రక్షిత్. మా బాబు అయితే ఇంకా వెయిటింగ్, పూజ ఎప్పుడైపోతుంది, లడ్డు ఎప్పుడు తీసుకోవాలని వెయిటింగ్ అనమాట. సో ఫైనల్గా అయితే పూజ అవ్వగానే కొబ్బరి నీళ్ళు తాగి లైక్ తీర్థము, దాని తర్వాత వెంటనే లడ్డు అయితే తినేసాడనమాట. అండ్ నైట్ టైం చూసుకున్నట్లయితే వినాయకుడు ఇంత కలర్ఫుల్గా లైటింగ్తో చాలా వెలిగిపోతుండే. అండ్ నాకైతే చాలా మంచిగా అనిపించింది ఈ ఇయర్ వినాయక చవితి. అండ్ ఈవినింగ్ హవర్స్లో బయటికి వెళ్ళి ఇంకా వీధిలో వినాయకులు అన్నింటినీ చూడ్డాను కానీ అట్లా అని బయటికి వెళ్ళిపోయామన్నమాట. అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్, బాయ్ బాయ్.